తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులుగా మేము ఆశించిన మేర ప్రజలకు గాని ఇట్లా ఉద్యోగులకు గాని పొందగలుగుతాం మేము ఇల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే 33 జిల్లాలో అన్ని జిల్లాలో క్యాడర్ స్థిరీకరణ చేసి జిల్లాల ప్రాతిపదిక జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగుల భర్తీ చేయాలి ఇలా జోనల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ జోనల్ వ్యవస్థలో ఎవరికీ ఇబ్బంది లేకుండా మరి ఇలా స్థానికులకే 95% ఉద్యోగాలు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ 95% స్థానికులతోటి నింపి మరి ఇలా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ఉద్యోగులకు సరైన వసతులు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా భారతదేశంలోనే ఒక గొప్ప ప్రభుత్వంగా పేరు పొందాలని చెప్పి మరి దానికి తెలంగాణ ఉద్యోగులుగా మేము ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నాం ఆహర్నిశలు పాటబడి మరి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భూమిక పోసిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక మహోన్నత పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం నీళ్లు నిధులు ఉద్యోగాలు మనకి మనకు కావాలనుకున్నాము మరి మనం అనుకున్నట్టుగానే ఇవాళ మన నిధులు మనం అనుభవిస్తున్నాము మరి మనం ఏ ఆశయ సాధన కోసం అయితే రాష్ట్ర సాధన చేసినామో ఆ ఆశయాలన్నీ కంప్లీట్ చేసుకొని రేపు అభివృద్ధి చెందిన రాష్ట్రాల పక్కకు తెలంగాణ రాష్ట్రం ఉండడం అనేది నిజంగా మన విజయంగా భావిస్తూ జై తెలంగాణ జై టీఎన్ జోస్ సమైక్యాంధ్రలో కూడా మనకు అన్యాయం చేయడం జరిగింది విద్యావంతుల వేదిక అన్ని వేదికలు అన్ని కుల సంఘాలు కూడా అన్ని కలిసి జేఏసీకి ఏర్పడి ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమం సంబంధించిన దానికి యొక్క రిఫ్లెక్షనే తెలంగాణ సాధన లోపల ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలంగాణ ఇవ్వకపోతే లాభం లేదు కంపల్సరీ తెలంగాణ ఇవ్వవలసిన పరిస్థితి క్రియేట్ చేయడం జరిగింది అనుకుంటే తెలంగాణ రావడం జరిగింది 2014 లోపల క్యాడర్ స్ట్రెంత్ను కొత్త జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ను డివైడ్ చేసి దానికి అనుగుణంగా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసుకుంటే ఉద్యోగులకు కూడా అన్ఎంప్లాయీస్కి కూడా తెలంగాణ సాధించడంగా మాకు ఉద్యోగాలు వచ్చినాయని హ్యాపీ ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ లెవెల్లో ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తే మంచిగా ఉంటుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం యొక్క ఆనరీ చైర్మన్గా నేను భావించడం జరుగుతుంది అంటే 7 సంవత్సరాల్లో 100,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది అనేది వివిధ విభాగాలతో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే కాదు అనేక రంగాల్లో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఇవ్వడం జరిగింది అయినా సరే నిరుద్యోగులు ఆకాంక్షలు ఎట్లయితే మనం తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి ప్రతి కుటుంబానికి వస్తుంది అని ఒక ఆశ కల్పించడం జరిగిందో అది నెరవేరలేదని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ అప్పటి నిబంధనలు కూడా మనం తొలగించుకోవాలి అంటే ఎస్ఎంపీసీ అని సర్ప్లస్ మ్యాన్ పవర్ సెల్ అని సెక్రటరియట్లు ఏదైతే పనిచేస్తూ ఉందో ఎట్లయితే వేకెన్సీస్ ఏర్పడిన ప్రతి వేకెన్సీని ఫిలప్ చేయడానికి అది అడ్డంకిగా ఉంది సో ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఇప్పటికిప్పుడు మనం వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ప్రాధాన్యత అంశాలు నీళ్లు అయిపోయింది వాళ్ళ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి బహుశా నెక్స్ట్ ప్రాధాన్యత అంశం ఈ ఉద్యోగాల కల్పన మీద వారు తప్పకుండా దృష్టి సాధిస్తారని నాకు అపారమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా ఈ కార్యక్రమం చేయగలిగితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను అన్ని వర్గాల ఆకాంక్షలను ఒక అద్భుతమైనటువంటి కలను నిజం చేస్తూ మరి జూన్2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది గత 7 ఏళ్ల కింద 7 ఏళ్ల అభివృద్ధిని మనం చూసుకోవచ్చు అదే రకంగా ముఖ్యంగా ఉద్యోగులకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరాయి అని మనం ప్రశ్నించుకుంటే అంటే ఒక రాష్ట్రం దేనికోసం మనం పోరాడాము దేనికోసం మరి వచ్చిన తర్వాత మనం ఏం సాధించాము ఇంకా ఏం సాధించుకోవాలని మనం గనక ప్రశ్నించుకుంటే చాలా వరకు ఉద్యోగులు అంటే ఉద్యోగులు అంటే ఇంతకుముందు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రయోజనాలు చేకూరాయి ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు చిన్న ఉద్యోగులు అంటే ఇప్పుడు మనకు విఆర్ఓలు విఆర్ఏలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు అదే రకంగా మున్సిపల్ కార్మికులు వీరందరికీ కూడా మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అధిక వేతనాలను పెంచడం జరిగింది విద్యుత్ రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి వర్గానికి కూడా ప్రయోజనం చేకూరింది మరవకుండా రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను